2019 ఎన్నికల్లో ఖచ్చితంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ఎన్ఆర్ఐ దీనా జవహర్ తెలిపారు. పెద్దదోర్నాలలోని శివసదనంలో దీనా జవహర్ మరియు తమ వర్గ కార్యకర్తలు అభిమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దీనా జవహర్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని, వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని, జగన్ సీటు ఇస్తే వైసీపీ నుంచి పోటీ చేస్తానని, లేకుంటే ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని దీనా జవహర్ అన్నారు. 2019లో మీరంతా నాకు తోడుగా ఉండి నన్ను సపోర్ట్ చేయాలని కార్యకర్తలకు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. సో నేను మాది నాయుడుపాలెం, నాయుడుపాలెం గ్రామము. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను. నాయుడుపాలెంలో చదువుతున్నాను, ఎర్రగొండపాలెంలో చదువుతున్నాను. అయితే ఈ దేశం వదిలి దూరం వెళ్ళిపోయి వేరే దేశంలో చాలా కాలం ఉన్నాను. అక్కడి నుంచి ఆలోచించా, చిన్నప్పుడు నేను ఆ ఊర్లో తిరిగేప్పుడు పాలిటీషియన్స్ అంతా తిరుగుతూ ఉండేవారు. ఎప్పుడూ ఆ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను వచ్చినా కూడా మా ఊర్లలో ఏ విధమైన డెవలప్మెంట్ లేదండి. తిరిగా ఇంతకుముందు కూడా వచ్చాను, తిరిగాను, చూశాను, కానీ ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి అనేది ఏం లేదు. ఇప్పుడు యూత్ ఇంతమంది ఉన్నారు, మనకు ఒక కాలేజీ కూడా లేదు. ఇంజనీరింగ్ కాలేజ్ ఉందండి, ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా మన నియోజకవర్గంలో? లేదు. కనీసము ఇప్పుడు వలసలు వెళ్తారంట, అది కూడా నాకు చిన్నప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి కూడా వలసలు వెళ్తున్నారు. చెరుకు కొట్టడానికి, పత్తికి, రకరకాలుగా బయటకు వెళ్ళిపోయి కొంతమంది వెనక్కు కూడా తిరిగిరాని పరిస్థితులు కూడా ఉన్నాయి. చిన్న పిల్లల్ని, ముసలి వాళ్ళని అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఎందుకు మన నియోజకవర్గం ఎంత ఎంతబడిపోయింది? ప్రశ్నించే వాళ్ళు లేరు, అడిగే వాళ్ళు లేరు. సో మీరు అందరు కలిసికట్టుగా నాకు సహాయం చేసి, ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఉందండి, అది పూర్తి ఆగిపోయింది. మరి వర్క్ జరుగుతుందో తెలియదు నాకు. కానీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుంచి మనం ఫండ్ తెచ్చుకుని అది స్టార్ట్ చేసుకునే అంత కెపాసిటీ నాకు ఉంది. నేను తెప్పించి చేర్చగలను అన్నమాట. అన్ని దేశాలతో నాకు చాలా ఇప్పుడు డెవలప్డ్ అక్కడ ఉన్న అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటాయి, ఏమంటారు, సంబంధాలు ఉన్నాయి. సో రాజకీయాల్లోకి రావాలని కాదు మా ముఖ్య ఉద్దేశము, కానీ మన నియోజకవర్గాన్ని, వెనుకబడిన దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి అన్న ఒక మంచి మనసుతోటి. నాకైతే నిజంగా చెప్పాలంటే నా లైఫ్ చాలా మంచి లైఫ్. అలాంటి ఆ జీవితాన్ని కూడా నేను వదిలేసుకుని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మన వాళ్ళని చూసుకోవాలి, మన వాళ్ళు డెవలప్ చేసుకోవాలని. సో మీరు అందరు సహకరిస్తే నేను చాలా సంతోషం. నేను నిన్న ఒకటి అంటే నాకు ఫస్ట్ నుంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ చాలా ఇష్టం. వాళ్ళు కనుక సీట్ ఇస్తే తప్పకుండా నేను వైసీపీ నుంచి జగనన్న గారి నాయకత్వంలో పనిచేస్తాను. ఒకవేళ ఇవ్వకపోతే నాకు ఇండిపెండెంట్గానైనా నేను బరిలో వదులుతాను. తర్వాత నాకు అన్ని ఊర్లలోనూ మా సపోర్ట్ బాగుంది. అదే నేను సొంత నియోజకవర్గం, అంతా బంధువులు నాకు, ఇక్కడంతా బంధువులు. పోటీ చేస్తే వైసీపీ నుంచి మాత్రమే పోటీ చేస్తారా మేడం, లేకుంటే వేరే పోటీలు? జనసేన ఏమన్నా టీడీపీ నుంచి? ఏం లేదు, ఎందుకంటే వాటికంటే నాకే సపోర్ట్ ఇస్తుంది ఆ పార్టీల కంటే. నా వాళ్ళే నాకు ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. వీళ్ళు ఇంతమంది నాకు సపోర్ట్ ఇవ్వటం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా సంతోషంగా ఉన్నాను. మీరు అన్నట్లు ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా మేడం, మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి మీరు సపోర్ట్ ఏం చేయరు? ఇప్పుడున్న ఎమ్మెల్యే అభివృద్ధి చేయమనండి, సపోర్ట్ చేస్తాను. ఎవరైనా సరే, ఏ ఎమ్మెల్యే అయినా సరే వచ్చి మా అందరికీ ఇక్కడ డెవలప్ చేసి చూపించమనండి, తప్పకుండా సహాయం సపోర్ట్ చేస్తాను. ఎందుకు చేయను? మీరు ఇటీవల జగన్ కలిసినారు కదా, అప్పుడు ఏమన్నా మీకు భరోసా అంటే? అంతమందిలో ఆయన అలా చెప్పలేరు కదా, ఎట్లా చెప్తారా? కలిసాను, ప్రేమ పరిపించారు, అది చాలా. అదే మీ గురించి నియోజకవర్గంలో మీ గురించి వచ్చిన కథనాలు కూడా మీరు జగన్ గారికి చూపించారు కూడా ఆ రోజు? ఆయన నా బయోడేటా తీసుకున్నారు, తీసుకుని వాళ్ళ పిఏకి పరిశీలిస్తాను. అంటే త్వరలోనే మళ్ళీ మీరు జగన్ కలవబోతున్నారు? తర్వాత ఆయన సమయం ఇస్తే తప్పకుండా. మాట్లాడిన తర్వాత మీకు సీట్ వస్తుందా చూసిన తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు? ఎందుకంటే నాకు ప్రజల సహకారం ఉంది కాబట్టి, నాకు నా స్పందన, సహకారం, సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ మేడం.
వార్తల ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి ఎస్ఆర్ఆర్ న్యూస్, ప్రతి అడుగు ప్రజల కోసం.